రాష్ట్రంలో కుక్కలు మనుషులపై వరుస దాడులు చేస్తుంటే మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. అంబర్పేటలో 5 ఏళ్ల చిన్నారి చనిపోతే కేటీఆర్ సారీ చెప్పి వదిలేశారన్నారు రేవంత్ రెడ్డి. ఆ కుటుంబానికి కనీసం నష్టపరిహారం ప్రకటించలేదన్నారు. రాష్ట్రంలో మనుషుల్ని వీధి కుక్కలు పీకు తినే పరిస్థితి వచ్చిందన్నారు. అంతకుముందు ఉదయం కొడవదంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రేవంత్ రెడ్డి. రేపు రామారావు గారి పర్యటన ఉందని చెప్పి నా దృష్టికి వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను సూటిగా ఆయనకు సవాల్ విసిరదలుచుకున్నా. మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందినవు, హైదరాబాద్లో సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమాయకురాలి మీద గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే చర్యలు తీసుకోలేదు. వర్షాకాలంలో మూసీలో చాలామంది కొట్టుకుపోయారు, మల్కాజ్గిరిలో చిన్నపిల్లలు కూడా కొట్టుకుపోయారు. నిన్నటికి నిన్న అంబర్పేటలో 4 సంవత్సరాల పసిబాలుండి మీ మేయరేమో కుక్కల కాకలేసింది అంటు అసలు పిచ్చి కుక్కల్లాగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే చివరికి విశ్వనగరంగా చెప్పిన హైదరాబాదులో ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో కుక్కలు కరిసి మనుషులు చచ్చిపోతుంటే, కుక్కలు మనుషుల్ని పీక్క తింటుంటే కుక్కల కుటుంబ నియంత్రణ చేస్తానని మంత్రి మాట్లాడుతున్నాడంటే అసలు మెదడు ఎక్కడుందని నేను అడుగుతున్నా. అంటే మంత్రి ఆలోచన తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటివి అనేది చెప్పకుండా ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటాడు? ఎక్కడి నుంచో బ్రతకడానికి హైదరాబాద్కు వచ్చిన కుటుంబంలో 4 సంవత్సరాల పిల్లవాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతే, ఇంగ్లీషోడు ఎంగిలి పదం ఇచ్చిండు, ఆ ఎంగిలి పదం సారీ చెప్పేసి చేతులు దులుపుకున్నాడు. పిల్లల్ని కుక్కలు బిక్క తింటే కూడా సానుభూతి చూపించనంత రాక్షస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పర్యటన కంటే ముందే ఆ కుటుంబాన్ని కలిసి, ఆ కుటుంబానికి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రి మీద ఉంది. ఆనాడు నక్సలైట్లు జెండాల బాధి పేదలకు పంచిపెట్టిన భూములు మళ్ళీ ఈరోజు భూస్వాముల పాలిట స్థానిక శాసనసభ్యుడు ఆక్రమించుకుంటున్నాడంటే దీని మీద విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి మంత్రి సిద్ధంగా ఉన్నాడా? దివానా ఎవడని ఉన్నాడంటే గండ్ర వెంకటరామనారంటే ఇట్లాంటి దివాలకోరు రాజకీయాలు చేసి అమ్ముడు పోయే వాళ్లను ఉప్పు పాతరేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ నడుం బిగించి గండ్ర వెంకటరమణారెడ్డిని రాజకీయంగా పాతాళానికి తొక్కాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా శ్రేణులందరినీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు.